గతేడాది అన్నమయ్య జిల్లా అంగళ్ళులో చంద్రబాబుపై పెట్టిన కేసు తప్పుడంటూ పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. 2023 ఆగస్టు 4న ప్రతిపక్ష నేత హోదాలు చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వచ్చారు. వైసీపీ నాయకులు తమ్మల్లపల్లె నియోజకవర్గం అంగళ్ళులో ఆయన పర్యటనను అడ్డుకున్నారు. వందల మంది కార్యకర్తలతో వైసీపీ జెండాలు నల్ల బెల్లులతో రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబుపైన టీడీపీ శ్రేణులపైన రాళ్ల దాడికి పాల్పడ్డారు. స్వయంగా పోలీసులే వైసీపీ నాయకులకు అండగా నిలిచి దాడులకు సహకరించారు. బాబు భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో రాళ్లు ఆయనకు తగలలేదు. ఆ దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయినా ఉమాపతిరెడ్డి ఫిర్యాదు మేరకు ముదివేడు పోలీసులు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అమర్నాథ్ రెడ్డి సహా 20 మంది టీడీపీ నేతలపై ఏకంగా హత్యాయత్నం 307 సెక్షన్తో అభియోగంతో పాటు పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, మాధవి, ఏదైతే అంగళ్ళ కేసు ఏదైతే ఉందో అది తప్పుడు కేసుగా కూడా పోలీసులు గుర్తించామని అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసును ఏదైతే అతనికి ఉమాపతి రెడ్డి అనే వ్యక్తికి ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నోటీసు అందుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఏదైతే అంగళ్ళ కేసు మనం ప్రధానంగా పరిశీలించినట్టయితే ప్రతిపక్ష హోదాలో అప్పట్లో యుద్ధ ప్రాతిపదికన ఏదైతే నీటి ప్రాజెక్టుల పైన యుద్ధ బేరీ మోగిస్తూ చంద్రబాబు అప్పట్లో ప్రాజెక్టులు చూసుకుంటూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా అంగళ్ళ దగ్గరకు వచ్చి అంగళ్ళలో ఉన్న అంగళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్టును కూడా పరిశీలించారు. అప్పట్లో ఏదైతే పర్మిషన్ లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమస్య ఏదైతే ఉందో అప్పట్లో ఈ ప్రాజెక్టులో నియమిస్తున్న నేపథ్యంలో ఆవులపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ అయితేనేమి, ఇంకొక ప్రాజెక్ట్ అయితేనేమి, ఈ మూడు రిజర్వాయర్ ప్రాజెక్టులు కూడా అనుమతులు లేవు అంటూ కూడా కేంద్ర పర్యావరణ శాఖ ఏదైతే నోటీసులు జారీ చేయడం, అనంతరం దానిపైన 100 కోట్ల వరకు కూడా ఫైన్ వేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆ ప్రాజెక్టుల ఎవరైతే ఆ ప్రాజెక్టులు నిర్మించే స్థలాన్ని పరిశీలించి తిరిగి వస్తున్న నేపథ్యంలో అంగళ్ళలో విధ్వంసం సృష్టించిన వైకాపా నేతలు అప్పట్లో ఆయన పైన రాళ్ళు రువ్వడం, వైకాపా కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం, ఈ సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ముదివేడు పోలీసులు ఎవరైతే ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబు పైన, అదేవిధంగా దేవినేని ఉమ, అమర్నాథ్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, అక్కడ లేని వారు ఎవరైతే ఉన్నారో సుమారు 300 మంది పైన కూడా 307 కేసులు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా అక్కడి నుంచే కూడా టీడీపీ అధినేతకు మలుపు అని చెప్పచ్చు. ఎందుకంటే అంగళ్ళు కేసు ఏదైతే అక్రమ కేసు బనాయించి ఈ అక్రమ కేసుతో కూడా ఆయన్ని అరెస్ట్ చేయడం, అంతేకాకుండా ఆయన ప్రభుత్వంలో రావడానికి దోహదపడిందని చెప్పచ్చు. అంతేకాకుండా వైకాపా నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పిదం చేశారు. అప్పట్లో రాళ్ళు వేయించి చంద్రబాబు పైన ఈ కేసు అక్రమ కేసులు బనాయించడం ద్వారా ప్రజలకు సంకేతాలు మరో విధంగా వెళ్ళాయి. అందుకే ఈరోజు చంద్రబాబు పూర్తి అధికారంతో 164 సీట్లలో కూడా ఆయన అధికారంలోకి రావడం జరిగింది. అక్రమ కేసులు పెట్టుకుంటూ టీడీపీ కార్యకర్తలు మాట్లాడిన వారి పైన అందరిపైన కూడా అక్రమ కేసులు బనాయిస్తూ కూడా అప్పట్లో భయభ్రాంతులకు గురి చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈరోజు మనం చూసినట్టయితే అంగళ్ళ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కూడా నమోదు చేశారు. హైకోర్టులో కూడా అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి అప్పట్లో చంద్రబాబును అరెస్ట్ చేయాలంటూ కూడా అప్పట్లో కూడా రాంతాంతం చేశారు. అదేవిధంగా ఆయనకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరకు బెయిల్ రావడం జరిగింది. అనంతరం ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ కేసును టేకప్ చేసిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వారంతా ఈ కేసుకు సంబంధించి ఉమాపతి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ ఉమాపతి రెడ్డికి చెప్పడం జరిగింది. ఇది ఫాల్స్ కేసుగా నమోదు చేస్తున్నాం, నీకు నోటీసులు జారీ చేస్తున్నాం, 10 రోజుల లోపల దీనికి సమాధానం ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు సమాధానం రాలేదు. ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసు నీరుగారిపోయే పరిస్థితి, అక్రమ కేసు కావడంతో అప్పట్లో ఎవరైతే నాయకులపైన కూడా పెద్ద ఎత్తున కేసులు అక్కడ పెట్టడం, కార్యకర్తలపైన కేసులు పెట్టడం, అదేవిధంగా పొంగునూరు మీదుగా వస్తున్న సమయంలో పొంగునూరు దగ్గర కూడా విధ్వంసం సృష్టించడం, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం వైకాపా కార్యకర్తలు, అదేవిధంగా అక్కడ జరిగిన సంఘటనను కూడా దృష్టిలో ఉంచుకొని మరొక కేసు నమోదు చేయడం, అన్ని అక్రమ కేసులే అప్పట్లో బనాయించిన కేసులు.
అదే విధంగా ఈ సంఘటన జరిగిన ఒక నెల తరువాత అంటే సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కూడా వైకాపా చేసిన పెద్ద తప్పిదం అనిపిస్తుంది. ఈరోజు మనం చూసినట్టయితే భారీ మెజార్టీతో 164 సీట్లతో ఈరోజు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కొట్టివేయాలంటూ కూడా పోలీసులు కూడా ఇప్పటికే అతనికి నోటీసు జారీ చేశారు. ఈ విధంగా చాలా ఉన్నాయి కేసులు, అక్రమ కేసులు, చంద్రబాబు పైన పెట్టిన కేసులు చాలా వరకు ఉన్నాయి. ఈ కేసులు కూడా నోటీసులు త్వరలో ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం మనం చూసినట్టయితే ఈ ఉమాపతి రెడ్డి ఇచ్చిన కేసులు నీరు గారిపోయే పరిస్థితి. అక్కడ రాళ్ళు రువింది వైకాపా కార్యకర్తలు, అయితే టీడీపీ కార్యకర్తలు రాళ్ళు రువ్వారంటూ కూడా ఆ కేసులు నమోదు చేయడం, ఆయన పైన 307 కేసులు పెట్టడం పైన కూడా అప్పట్లోనే కొంత అనుమానం వ్యక్తం చేసింది న్యాయమూర్తి. అయినప్పటికీ కూడా చివరకు టీడీపీ అధినేతకు న్యాయం జరిగిందని కూడా చెప్పచ్చు. ఈరోజు ఏదైతే ఆ వైకాపా నేత ఉమాపతి రెడ్డి ఇచ్చిన కేసు నీరు గారిపోయిందని కూడా ఈరోజు మనం గమనించాల్సి ఉంది. అదేవిధంగా ఇంకా అక్రమ కేసులు కొన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసుల పైన కూడా తిరగదోడుతున్నారు పోలీసులు. వీటిని అన్నింటినీ కూడా తిరగదోడి అక్రమ కేసులు ఏవి ఉన్నాయో ఇటు కార్యకర్తల పైన అయితేనేమి, ఇటు నాయకుల పైన అయితేనేమి ఈ అక్రమ కేసులన్నీ కూడా తొలగించే అవకాశాలు త్వరలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఓటు స్టూడియో బుల్లెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.